సమస్యల్ని పరిష్కరించాలని అసెంబ్లీని ముట్టడించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. విద్యార్థులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వీరబెల్లి రఘునాథ్ ఎన్నికైన సందర్భంగా మంచిర్యాలలో ర్యాలీ సన్మాన సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీరాంపూర్, సీసీ నస్పూర్తో పాటు జిల్లా కేంద్రంలోనూ బైక్ ర్యాలీ తీశారు బీజేపీ కార్యకర్తలు. జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలను సతాయించి వీళ్ళను పార్టీలో ఉండకుండా చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన క్యాండిడేట్ కొనడము, వీళ్ళను పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా నడిస్తే ఇలాంటి ఈ పరిపాలన, ఈ నియంతృత్వ పరిపాలన ఏదైతే టీఆర్ఎస్ పార్టీది ఉందో ఇవన్నీ కూడా నడుస్తాయి. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనకు ప్రజలకు న్యాయం చేయగలుగుతాము, ప్రజలకు సరైన దారిలో తీసుకొచ్చి ప్రజలకు అవగాహన, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావాలనో అది రావాలంటే కేవలం మనమే ప్రజలలో ఉండి ప్రజల సమస్యల గురించి మాట్లాడి ప్రజల సమస్య గురించి అజిటేట్ చేసినప్పుడే ప్రజల దగ్గర మనకు ఒక గౌరవము, ఒక స్పందన వస్తుంది. మనము కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎదుర్కొంటేనే ప్రజలలో మనకు ఒక మంచి పేరు వస్తుంది. ఏ బీజేపీ కార్యక్రమం అయినప్పటికీ కూడా అందరు కూడా రావాలి. మనం అందరం కూడా ఒకతాటిపైకి వచ్చి అందరం కలిసి కొట్లాడినప్పుడే మనం ఈ టీఆర్ఎస్ పార్టీని నిలదీయగలుగుతాము. మనమంది మీ అందరి కోఆపరేషన్ కావాలి, మీ సపోర్ట్ కావాలి రఘునాథ్ గారికి. అందరం కలిసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పి కోరుతూ మనము ఇలాంటి కార్యక్రమం తీసుకున్నప్పుడే పార్టీ ముందుకు పోతుందని చెప్పి చెప్తూ